హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా హస్బెండ్ ఇచ్చిన ఆ స్వీట్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా అంటే చాలా ఆశ్చర్యానికి ఇదయ్యాను అన్నమాట. సో మీరు చూసింది ఇప్పుడు జస్ట్ ట్రైలర్ అన్నట్టే. ఇంకా పూర్తిగా అసలుకి ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎలా జరిగింది ఏంటని పూర్తిగా నేను షేర్ చేసుకున్నాను మీతో. సో చూసేయండి. ఇక్కడ వచ్చేసి 4 రోజుల నుంచి వర్షం పడట్లేదు అన్నమాట. మొక్కలైతే వాడు పడిపోతున్నాయి, సో వాటికి వాటర్ పోస్తున్నాను ఉదయాన్నే. పిల్లలు 2 రోజులు తిని 1 రోజు తింటారు. చక్రాలు ఇంట్లో వండినాక కొనుక్కొచ్చుకున్నాయి కావున కష్టపడి ఒత్తి ఒత్తి చేతులనే నొప్పి చాలా కష్టపడ్డా. వీడియో తీవనట్లేదు. మొన్నే పిల్లలు దొబ్బి తింటున్నాం అన్నారు, ఇది చూస్తే అంతే అంటారు. లే బావతి చూడు. సో చూసారు కదండి, మా హస్బెండ్ ఎప్పుడు నన్ను అలాగే ఆట పట్టిస్తూ ఇది చేస్తూ ఉంటారనమాట. చక్రాలు అంటే నిజంగా నాకు ఎంత ఫేవరెట్టో, డైలీ నా వీడియోస్ చూసేవాళ్ళు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కంపల్సరిగా తెలుస్తుంది. నేను చక్రాలు టీలో వేసుకొని కంపల్సరిగా తింటానన్నమాట. మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ చాయ్ పెట్టుకుంటాం కదా, అప్పుడైనా సరే ఆయన ఏమి నన్ను అలా ఏడిపిస్తూ ఉంటారండి. సో ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కింద పూరి ప్రిపేర్ చేశాను, బట్ కర్రీ ఫినిష్ అయిన తర్వాత తిందాంలే, ఎలాగో చక్రాలు తిన్నానుగా అనేసి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఎగ్ అండ్ టమోటో కర్రీ అనమాట. సో నా స్టైల్లో ఎలా సింపుల్గా చేసుకోవచ్చు అన్న చూపిస్తానండి. ఫస్ట్ బాండీ పెట్టుకొని 1/4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి అది హీట్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఒక ఎగ్ నాకు పాడైపోయింది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కాదు కదా బయటే ఉంచుతున్నాను. సో అవి 4-5 డేస్కి అయినా కానీ కొంచెం ఎందుకనో ఇది అవుతున్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఈ ఎగ్గేనండి, కొంచెం సగానికి ఒలిచేటప్పుడు మిస్టేక్ అయిందనమాట. సో అది కూడా సంయుక్త ఒలిచింది, చిన్నపిల్ల కదా సో పూర్తిగా ఇది చేయటం రాలేదు నీట్గా ఒలవటం. సరే ఇక అలాగే పెట్టేసేసి కొంచెం వేగిన తర్వాత అదంతా గట్టి పడుతుంది కదా, తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా వేగిపోతే పచ్చిగా ఉండకుండా చక్కగా ఉంటాయన్నమాట. దీంట్లో నేను జీలకర్ర అండ్ దాంతోపాటు శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి యాక్చువల్లీ ముందే యాడ్ చేసుకోవాలి, బట్ ఏంటంటే చెప్తున్నాను కదా కొన్నిసార్లు హడావిడి పడ్డప్పుడు ఇలాగే బై మిస్టేక్ అవుతూ ఉంటాయి, నాకు కూడా ఈరోజు అదే జరిగిందనమాట. సో ఇక్కడైతే కొంచెం అంత పచ్చెనగపప్పు యాడ్ చేస్తున్నాను, తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను, మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను. ఇక పిల్లలనేమో కొంచెం రైస్ పెట్టేసిన తర్వాత పాతింటి దగ్గరకు పంపించాలి. మామయ్య గారు మా హస్బెండ్ ఏమో ఆయిల్ తీసుకురావాలని ఊరికి వెళ్ళాలని చెప్పారండి. సో దాంతోపాటు నేను ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకురండి అని చెప్పాను, ఎందుకంటే సెంటర్లో కొన్ని దొరకట్లేదు అనమాట, అందుకని ఒకేసారి తీసుకొస్తే బెటర్ కదా అందుకోసం అనమాట. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కారం వేసుకున్నాను, దాంతోపాటుగా ధనియా పౌడర్ వేసుకున్నాను, తర్వాత టమోటో ముక్కల్ని
పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చానండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మగ్గాయన్నమాట. మగ్గిన తర్వాత నేను మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ ఎగ్ అయితే ఆఫ్ ఆఫ్ అయిపోయిందండి. సో ఇక్కడ నేను ఉప్పు అన్నది చెక్ చేసుకున్నాను అన్నమాట. కొంచెం అంతా ఉప్పు తక్కువగా అనిపించింది. అలాగనే ఫస్ట్ ఎగ్స్ ఇది చేసేటప్పుడు వేసుకున్నాను కానీ, బట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోలేదు కదా, అందుకోసం అనేసి సరిపోలేదన్నమాట. సో ఇంకొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చాను, చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి ఎగ్ కర్రీ అన్నది బాగుంటుందన్నమాట. నాన్ వెజ్ ఐటమ్స్ అయినా సరే ఏ అయినా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా. సో అందుకోసమే కొంచెం 1/2 టీ స్పూన్ వరకు మసాలా వేసుకున్నాను. ఇక మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనిస్తే మన యమ్మి టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే అన్నమాట. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి ఒక చిన్న ఐటెం అన్నది తెప్పించాను అనమాట. అదేంటంటే ఇలాంటి బాక్సెస్ టైప్ అండి. సో చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఇలా మన మూత అన్నది ఓపెన్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఓపెన్ చేశానులేండి, చూపిస్తాను చూడండి ఎలా ఓపెన్ చేయొచ్చు ఏంటి అన్నది. ఈ విధంగా ప్రెస్ చేసి మనం మూత అన్నది ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనం టీ పొడి, పంచదార, ఇంకా ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టేసుకొని పిల్లలకి అందకుండా ఉండాలని అనుకుంటే స్నాక్ ఐటమ్స్ అయినా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో పైన పెట్టేశాను. తర్వాత ఇక నేను పూరీ అన్నది తింటున్నానండి. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకొని తింటున్నాను. ఎక్కువ పర్సెంట్ నేను కర్రీ కంటే కూడా చట్నీలతోనూ షుగర్తోనే తింటానన్నమాట. సో ఎందుకంటే అలా అలవాటైపోయింది. ఎప్పుడో కర్రీ, ఇక మా హస్బెండ్ అయితే కర్రీ లేదు అస్సలు తినరు, ఇక ఏదో తిన్నాంలే అన్నట్టు. కర్రీ ఉంటే కనుక బాగా చక్కగా తింటారన్నమాట. ఆయనతోనే మాట్లాడుకుంటూ తింటున్నాను. సో ఏ సరుకులు ఏమేమి కావాలి ఏంటి అన్నది క్లారిటీగా రాయి, మళ్ళీ తర్వాత అయిపోయినాయి అని ఇబ్బంది పడవద్దు అనేసి చెప్తున్నారన్నమాట. సరేలేండి అనేసి అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అండి, ఇది అన్నది నేను బిట్లుగానే షేర్ చేస్తున్నాను. మరీ ఎక్కువ లెంతీగా షేర్ చేసి మళ్ళీ అంతా కన్ఫ్యూజన్ ఎందుకు అనేసి, ఇక బయటకు వెళ్ళి వచ్చారు కాబట్టి కంపల్సరిగా నేను సర్పు వేసి దాంట్లో బట్టలు వేయమంటాను. ఆయన్ని వేయమనేసి ఇక వాటిని ఉతికేస్తానన్నమాట. కచ్చిప్పు అండ్ బయటకు వెళ్ళి వస్తారు కాబట్టి కంపల్సరిగా మనం ఉతికేసుకుంటేనే బెటర్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్నమాట. సరే, ఆయన ఎప్పుడైనా పని ఉన్నప్పుడు వెళ్ళాలి తప్పదు కనుక. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. అండ్ శానిటైజర్ కూడా ఇచ్చి పంపిస్తున్నాను. ఏదైనా అవసరమో అనుకున్న సట లేదు, కొంచెం ఏమైనా ఎక్కువ మంది ఉన్నారు ఆ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది అన్న డౌట్ ఉన్న చోట శానిటైజర్ కొంచెం హ్యాండ్స్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే మగోళ్ళు కాబట్టి, సో ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కాబట్టి ఇబ్బంది ఉండదు హ్యాండ్స్ వరకు యూజ్ చేసుకుంటే, అందుకోసం అనేసి. ఏంటి అభివృద్ధి వస్తాను ఇప్పుడు సినిమా పెట్టేదానికి నాటకాలు పెడితే నాటకాలు పెట్టినా సినిమాలు పెడితే సినిమాలు అంటాం, మీకు నచ్చినే చూస్తాం అంటాం. అందుకని అభిరుచి పెట్టుకున్నాను. ఒక అద్దె సంయుక్త వంట నేర్చుకోండి. ఏ సమయంలో ఏం చేయాలి నీకేమండి పెట్టాలి? నేను మా అమ్మ ఇంటికి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా వెళ్ళినా కానీ సంయుక్త వండి పెట్టాలి. అందుకని ఇప్పటి నుంచి నేర్పిస్తాను. ఏంటి మార్చేదా? మార్తాలి సినిమాలన్నీ తెచ్చి పెట్టలేదు సినిమాలు దొరుకుతాయా? ఇదే కడుతున్నాయో అన్ని డొక్కు సినిమాలే ఉన్నాయి, అయ్యే కడుతున్నాయి. బిబిసి చూడరాదు ఏంది అది? అనుమాల నేను చిన్నపిల్లనే బిబిసి చూస్తావా? నువ్వు అమ్మకి ఎప్పుడు వస్తావా? ఏడైపోతుంది అన్నయ్య ఆడబెట్టుకుని కూకుండు, నువ్వే ఏడబెట్టుకుని కూకుండు. ఎవరు అన్నాయా? బీబీసీ చెప్తాను, నీళ్ళల్లో పోయి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎట్టుంది
చూశారు కదండి, ఆయన మొబైల్ ఆన్ చేసి వచ్చి కూర్చున్నారనమాట. ఆ విషయం నాకు తెలియదు. నేనేదో మాటలో నార్మల్గా ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడేస్తున్నాను అనమాట. మీరైతే తప్పుగా అనుకోకండి ఈ విషయాల్లో, ఎందుకంటే నార్మల్గా ఎవరైనా ఇంతే ఉంటారు కదా. సో అదనమాట. ఈయన లెగిసి వెళ్ళేది ఇప్పుడు ఎందుకో చూడండి, గిఫ్ట్ తీసుకురావడానికి అనమాట. ఆయన నిజంగా అండి తెచ్చిన విషయం నాకు అస్సలు చెప్పలేదు, పాత ఇంటి దగ్గర ఉంచొచ్చారంట. సో ఎందుకంటే సరుకులు మామయ్య గారు కూడా వెళ్ళారు కాబట్టి అక్కడికి ఇక్కడికి తెచ్చారు కాబట్టి అక్కడ పెట్టేసి మిగిలిన సరుకులు ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఆ గ్యాప్లో ఈయన మొబైల్ కూడా అక్కడ దాచిపెట్టి వచ్చారనమాట. నెక్స్ట్ సాయంత్రం పాలు తీసుకొని వచ్చేటప్పుడు ఇక మొబైల్ తీసుకొచ్చారు. అదే నేను అడిగితే ఇప్పుడు అదేనా కావాలన్నా ఎప్పుడైనా ఇచ్చేదే కానీ ఇది ఇచ్చింది ఎంత అయినంత ఏడు గురించి ఫోన్ బాగుందా బాగా చెప్పాలి కానీ ఎవడైనా ఇప్పుడు అవసరం అడాల్సిందిగా మరి లేదన్నా ఒక అడిగితే ఇప్పుడు కాదన్నా ఒక బాగుందా బాగా చెప్పరాదు బాగానే ఉంటులే కానీ సరే కదండి ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ భావోద్వేగానికి గురయ్యాను అనమాట. అచ్చ తెలుగులో చెప్పాలంటే కొంచెం షాక్ అయినట్లే, ఎందుకంటే ఆయన ఇప్పట్లో మొబైల్ అయితే అడగొద్దు, ఒక 2 మంత్స్ పాటు అమౌంట్ అన్నది లేదు ఇప్పట్లో కాదు అని చెప్పారనమాట. నేను అప్పటికే చెప్పాను క్లారిటీ ఉండట్లేదు అనుకుంటా, ఎందుకంటే నేను వీడియో ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా లైటింగ్ అన్నది బాగా వైట్గా పడిపోతుంది ఫేస్ మీద, అంత క్లారిటీ వీడియోస్ అనిపించట్లేదు. మీరు ఎట్టాగో మొబైల్ పాడైపోయింది కదా తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీరు ఉంచేసుకోండి టచ్ ఇద్దరికీ అవుతుంది అనేసి అంటే వద్దు వద్దు అన్నారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఆయనతో, నేను 3-4 రోజుల క్రితం ఈ టాపిక్ జరిగింది బట్ ఎక్స్పెక్ట్ చెయ్యలేదన్నమాట. ఆయనైతే సెల్ తీసుకొచ్చారు. సో మీ అందరికి ఇప్పుడు నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను, టైం అయితే ఎక్కువే అయింది బట్ పర్వాలేదు. నేనైతే మీకు ఇప్పుడు స్వీట్ రెసిపీ షేర్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ స్వీట్నెస్ని మీతో కూడా పంచుకున్నట్లన్నమాట. ఓకేనా? సో స్వీట్ కింద నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ ఒక 1/2 కప్పు నేను నెయ్యి తీసుకున్నానండి, కరిగిచ్చిన నెయ్యి అన్నమాట. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో ఈ గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం అంత నేను గోధుమ పిండి ఎక్కువగా యూజ్ చేస్తాను, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, అందుకోసం అనమాట. ఇక్కడ మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పచ్చివాసన అంతా పూర్తిగా పోయే విధంగా, అంటే గోధుమ పిండి కొంచెం స్మెల్ ఉంటుందండి మనకి సింపుల్గా అర్థమైపోతుంది అన్నమాట గోధుమ పిండి స్మెల్ అన్నది. సో అది పూర్తిగా పోయే విధంగా 20 నిమిషాల పాటు, అంటే 15 నుంచి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా వేయించుకోవాలి. ఆ స్మెల్ పూర్తిగా మీకు తగ్గిపోయింది అనుకునే అంతవరకు, నెయ్యి అయితే మనకి ఏంటంటే ఇలా వేయించుకున్న కొద్దీ మెల్ట్ అయిపోయినట్టు అవుతుంది అన్నమాట, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది పిండి అన్నది. సో ఒకవేళ సరిపోద్దో లేదో అన్న టెన్షన్ అయితే మీకు అవసరం ఉండదు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన తీసుకొస్తారని, ఎందుకంటే ఇప్పుడు కొంచెం పొలాల పనులు మొదలైనవి వర్క్ అండ్ పిల్లలకి స్టడీ గురించి స్టార్ట్ అయ్యిందంటే డబ్బులు కావాలి. సో అనేసి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. కానీ కెమెరా ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా ఉందండి, మీరు వీడియోస్ గమనించి ఉంటే కనుక అస్సలు క్లారిటీ అన్నది లేదన్నమాట. నాకు చాలామంది అంటే మామూలు కామెంట్స్ పెట్టలేదు కానీ ఇన్స్టాలో అయితే చాలా కామెంట్సే వచ్చాయి. సో ఈ విధంగా మనకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ షుగర్ పౌడర్ అన్నది 1/2 కప్పు, అంటే మీ స్వీట్నెస్ని బట్టి 1/2 అయినా పడుతుంది లేకపోతే దాంట్లో ఇది చేసుకోవచ్చు అన్నమాట. సో ఏంటంటే కప్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. సో మీ చాయిస్ అండి.
మీ టేస్ట్ని బట్టి కప్పు నుంచి అరకప్పు వరకు. సో ఈ రెండిట్లో మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి షుగర్ అన్నది మెల్ట్ అయ్యే గుణం ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ మెల్ట్ అవ్వకుండా, ఎందుకంటే వేడి ఉందనుకోండి కంపల్సరిగా మెల్ట్ అయిపోయి బాగా మన అట్టు పిండి లెక్క తయారవుతుంది. అలా కాకుండా ఉండటం కోసమే చల్లారిన తర్వాత మాత్రమే దాన్ని షుగర్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్లేట్కి నేను ఇక్కడ నెయ్యి రాసేసుకొని మిశ్రమం అంతా తీసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను. దీన్ని కొంచెం అంతా నేను నీట్గా మధ్యలోకి వచ్చే విధంగా పొడుగ్గా అరేంజ్ చేసుకుంటాను. పీసెస్ కింద కట్ చేసినా కానీ బాగుండేటట్టు అన్నమాట. కానీ ఆయన తీసుకొచ్చారండి, చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే వీడియోస్ డల్ అయిపోతే మళ్ళీ తర్వాత కూడా ఇబ్బందే కదా, సో లాగాలంటే అందుకోసం ఆలోచించి ఆయన తీసుకొని వచ్చారన్నమాట. సో హ్యాపీయే నేను. కొంచెం అంతా కొద్దిగా నాకేంటంటే ఏంటి చెప్పకుండా తీసుకొచ్చారు, ఇప్పుడు ఇవ్వన్నారు కదా మళ్ళీ ఎందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడటమని నా బాధ అండి. అంతే తప్పితే ఆయన మీద గొడవ లాంటివి ఏమీ లేవన్నమాట. సో ఎవరికైనా ఉంటుంది కదా ఫీలింగ్ అన్నది. ఇక నార్మల్ ఇష్యూస్ కూడా నేను షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే నిజంగా ఆయన సర్ప్రైజ్ ఇచ్చారు కాబట్టి మీకు అలా కనిపించాలి రియాలిటీ అని షేర్ చేశాను. సో ఎందుకంటే ఆయన నిజంగా కెమెరా పెట్టింది కూడా నాకు తెలియదండి. నేను ఎప్పుడు కూడా స్టాండ్ ఎక్కువ పర్సెంట్ యూజ్ చేసి నేను ఛార్జింగ్ అన్నది పెడతాను, ఎందుకంటే ఎప్పుడు వీడియో తీసుకోవాల్సి వస్తుందో ఏమో తెలియదు కాబట్టి. సెల్ అన్నది ఊకే పెడుతూ తీస్తూ ఉంటే కింద పడిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ కింద పడిన కాడ నుంచి మెయిన్గా అన్నమాట. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా స్టాండ్కి అలా ఉంచేస్తున్నాను. సో అదేవిధంగా ఆయన స్టాండ్ పక్కన పెట్టేసిన నేను నార్మల్గా పెట్టారనుకున్నాను, కానీ నిజంగా ఇదంతా షూట్ చేస్తున్నారు అనుకోలేదు. ఇంకా చాలా ఉందండి, ఎండింగ్లో కూడా నేను చూపించాల్సింది ఆయన అడిగానమాట. సో అదేదో నువ్వు ముందిచ్చేటప్పుడు నాకు సెల్లు ఇవ్వచ్చు కదా వీడియో తీసుకునేదాన్ని అంటే అక్కడ ఆల్రెడీ రన్ అవుతుంది చూసుకొని చెప్పారు. సో ఈ విధంగా మనం తయారు చేసిన స్వీటు ఒక 10 నుంచి 15 నిమిషాలు కూల్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ కింద. సో ఫుల్ హ్యాపీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి స్వీట్ అన్నది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అన్నమాట. ఓకేనా? ఇంకా అదే అండి విషయం అయితే. తర్వాత వచ్చేసి స్వీట్ అందరికీ పెట్టేశాను. సో కొన్ని వీడియోస్ అన్నవి కొత్త మొబైల్లో షూట్ చేశారంట పాత ఇంటి దగ్గర. సో వాటిని నేను తర్వాత వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా? సెల్లు చూపిస్తాను పదండి. న్యూ మొబైల్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఇయర్ ఫోన్స్ అండి. అండ్ తర్వాత ఛార్జర్ వచ్చింది, ఇదన్నమాట దాని బాక్స్ వచ్చేసి. మొబైల్ ఏది బాబా ఒకసారి ఇవా చూస్తున్నారు ఆయన ఏమున్నాయి ఏం లేవు ఏంటి అనేసి. సో మొబైల్ అయితే ఇదన్నమాట శాంసంగ్. చూసారా షేడ్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో ఇది అంత మునుపు సెల్ కాదండి, అంత మునుపు నాది వివో అన్నమాట. ఇది వచ్చేసి శాంసంగ్. తర్వాత దీంట్లో ఇదేసారా సిమ్ము అవి అవి వేయలేదా. సో సిమ్ము అవి ఏం లేవంట. నేను నెక్స్ట్ నా పాత సెల్లును కూడా మీకు చూపిస్తాను. చాలాసార్లు అడిగారనమాట కొత్త యూట్యూబర్స్ అక్క క్లారిటీ బాగుందని, బట్ కింద పడ్డాక మాత్రం క్లారిటీ మొత్తం మిస్ అయిపోయింది. కానీ ఎన్నిసార్లు కింద పడిందో లెక్కలేదన్నమాట. మినిమం ఒక 120-130 times కంటే ఎబోనో అయి ఉండేది. అన్నిసార్లు పడ్డ తర్వాత ఇప్పుడు క్లారిటీ మిస్ అయింది. కానీ పడకముందైతే సారీ బాగు చేయించకముందు అంత దెబ్బ తగలకు ముందు అయితే సూపర్గా సెల్లు పనిచేసిందండి. నాకు చాలా ఇష్టం నా పాత మొబైల్ అన్నమాట. సో ఇది కూడా కెమెరా క్వాలిటీ బాగుంది అనేసి అంటున్నారేనా దీని. కానీ నేను ఒక 2 రోజులు నేర్చుకోవటానికే పట్టిద్దేమో అనే డౌట్ నాకు. ఏంటికంటే నేను వాడేది వేరు కదా సమ్యూ. మా సమ్యూ చూడండి, తనకి ఈ మొబైల్ కావాలంట. మమ్మీ కొనుక్కొచ్చావుగా పాత మొబైల్ నాకు అన్నయ్యకి ఇవ్వమని చెప్తుంది. ఏ సమ్యూ కావాలా మొబైల్ నీకు? ఏది ఇటు ఇది ఏంటి మొబైల్ శాంసంగ్ ఏంటి బావా దీని నేమ్ ఏంటి? A50 అని ఉంది ఇక్కడ అయితే.
A50 శామ్సంగ్ A50 అన్నమాట. సో ఇదండి ఈ మొబైల్ ట్రీట్ అయితే. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నా హ్యాపీనెస్లో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.